మీడియా సోదరులకు అభినందన తెలియజేస్తున్నాను. ఈ యొక్క గోల్కొండ బోనాలు, జగదాంబిక ట్రస్ట్ బోర్డు బోనాలు మొదటి పూజతో స్టార్ట్ అయ్యి 9వ పూజ వరకు కూడా ఇక్కడే ముగింపు జరుగుతుంది. కావున ఇటు యొక్క దేవతకు అనేక రకమైనటువంటి బోనాలతో మరియు పంచవర్ణ పరిమాణాలతో పోతురాజులతో అనేకటువంటి భక్తి సామరస్యంతో ఎన్నో విధాలుగా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అనేకమైనటువంటి ప్రజలు ఈ యొక్క టెంపుల్కు వచ్చేస్తారు. తెలంగాణ ప్రజలే కాకుండా విదేశాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఈ యొక్క గోల్కొండ పోలీస్ స్టేషన్కు పీస్ అండ్ మైత్రి మెంబర్స్ కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. వారు కూడా పోలీసులతో పాటు వారు కూడా ఇక్కడ అనేకమైనటువంటి పోలీస్ వాళ్ళతో డ్యూటీలుగా చేస్తూ తమ తమ ఉద్యోగాలు నిర్వహిస్తూ వారిని అనేక సంరక్షణ నుండి ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి కూడా మేము ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నేడు గవర్నమెంట్ వారే ఈ యొక్క మాతాగారికి అనేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో మరియు మత సామరస్యం లేకుండా హిందూ ముస్లిం క్రీస్తు ఇసాయి లేకుండా ప్రతి ఒక్కరితో శాంతి సామరస్యం ఉండాలని చెప్పి ఈ యొక్క పండుగను అనేకమైనటువంటి విధాలుగా చేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ పోలీస్ బందోబస్తు మరియు ఇక్కడ వాటర్ వర్క్ డిపార్ట్మెంటు మరియు డాక్టర్స్ను కూడా నియమించారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా ఈసారి ఈ సంవత్సరం కూడా చాలా బందోబస్తు ఎక్కువగా ఇచ్చారు. మరియు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారిని అందరిని కూడా మేము అభినందిస్తున్నాం. నేడు రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండని కాకుండా నేడు తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఈ యొక్క తీసుకెళ్తున్న శుభ సందర్భంగా నేను మాన్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందు మూలంగా నేను అభినందిస్తూ పట్ల జాగ్రత్త వహించాలి. సీసీ కెమెరా అందుబాటులో ఉన్నారు. సీసీ కెమెరా నిఘలో ఉన్నారు మీరు. సీసీ కెమెరా నిఘలో ఉన్నారు మీరు. జాగ్రత్త ఉండాలి. పోయే వాళ్ళకు దారి ఇవ్వాలి. మెయిన్ గేట్ దగ్గర పోయే వాళ్ళకు దారి ఇవ్వాలి.